పరిస్థితి. ఆ రోజు 2004లో జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఆ రోజు చాలా క్లియర్గా ఏదైతే బంజారా హిల్స్లో ఆయనకు ఉన్నటువంటి చిన్న ఇల్లు, అంటే 2075 గజాలు ఉన్నటువంటి చిన్న ఇల్లు ఏదైతే ఉందో అది అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి, మరి ఏదైతే మరి 2000 సంవత్సరంలోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దరఖాస్తు చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా 2004 సంవత్సరంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే 2000 సంవత్సరంలో ఉన్న చిన్న ఇల్లును కూడా అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి అని తన ఆర్థిక పరిస్థితిని తెలియజేసిన వ్యక్తి 2004లో తండ్రి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకు చూస్తే అఫీషియల్గా మరి 330,000 కోట్ల రూపాయలని అమాంతంగా ఎట్లా ఎగబాకారో ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా క్లియర్గా ఆ రోజు 2004లో జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు అఫిడవిట్ అంటే మనందరికీ తెలుసు, ఏ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా చాలా క్లియర్గా మనకున్నటువంటి ఆస్తుల వివరాలన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఆస్తుల వివరాలు ఎక్కడైనా తప్పు ఉంటే కోర్టు కూడా రేపు ఎవరైనా అట్లా తప్పు చెప్తే వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేస్తుంది. అంటే అఫిడవిట్ అనేది అంత ముఖ్యమైనటువంటిది. అటువంటి అఫిడవిట్లో 2004లో తన ఆస్తి 1,65,00,000 రూపాయలని ఆ రోజు మెన్షన్ చేసినటువంటి మాట వాస్తవం. ఈరోజు అఫిడవిట్ మనం ఆన్లైన్లో చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది 2004 ఆయన అఫిడవిట్. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004 సంవత్సరంలో ఆయన ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఆస్తుల వివరాలు 1,74,00,000 రూపాయలు. అంటే ఈ రకంగా 2004లో ఈ మాదిరి ఆస్తి ఉన్నటువంటి ఈ కుటుంబం మరి 2004, 2009 అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో మరి దగ్గర 1,03,000 కోట్ల రూపాయలు ఆర్జించాడని. ఇది మేము చెప్పడం కాదు, డైరెక్ట్గా ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసినటువంటి పరిస్థితి, ఇంకా 60,000 కోట్ల మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం మనం, కానీ జగన్మోహన్ రెడ్డి ఐడియా ఆయన జీవితం, అంటే మన జీవితాన్ని మన ఐడియా మార్చిందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఐడియా మాత్రం ఆయన జీవితాన్నే మార్చేసినటువంటి పరిస్థితి. అందుకే ఎక్కడ 1,60,00,000, ఎక్కడ 1,03,000 కోట్ల రూపాయలు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుండేటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా 2004, 2009లో 1,03,000 కోట్ల రూపాయలు ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేస్తే, తర్వాత 2019, 2023 అంటే దొంగ చేతికే తాళం చేతులు ఇస్తే అతను ఏ రకంగా లూటీ చేశాడని అంటే ఈ యొక్క 4 సంవత్సరాల్లో అధికారంలో తానే స్వయంగా ఉండడంతో 2,27,500 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2004 and 2009లో 1,03,000 కోట్లు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా 2,27,500 కోట్లు, అంటే మొత్తం టోటల్గా 330,500 కోట్ల రూపాయలు ప్రజా సంపదను రాష్ట్ర సంపదను లూటీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది 1,03,000 కోట్లు ఏదైతే 2004, 2019 అని ఏదైతే చెప్తూ ఉన్నామో నాకు తెలుసుండి ఇది దగ్గర 15-20 సంవత్సరాల క్రితం అంచనా వేసినటువంటి సొమ్ము. ఇది ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఈ యొక్క 2004, 2009, 1,03,000 కోట్లు ఇప్పుడు నాకు తెలుసుండి 4-5 టైమ్స్ ఈవేళ ఆ యొక్క మార్కెట్ వాల్యూ పెరిగేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దోపిడీ చేశాడనేది అదొక ఉదాహరణ. ఇంకా ఎంత విచిత్రం అని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి చరిత్ర ఉంది అని ఒక్కసారి మనం చూస్తే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఆయన మీద 38 కేసులు ఉన్నాయని మనం చెప్పక్కర్లా. మొన్న 2019 ఆయన వేసిన ఎన్నికల అఫిడవిట్లో
నా మీద 38 క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆయన కేసుల నిమిత్తం 54 డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి కేసుల నిమిత్తం స్టేలు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నది 158. ఇంకా జగన్పై ఉన్నటువంటి కేసుల మీద ఉన్నటువంటి సెక్షన్లు చెప్పవలసి వస్తే ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి అది ఎవరైనా సరే ఆన్లైన్లో చూసుకుంటే మొత్తం ఎన్ని సెక్షన్లు ఆయన మీద నమోదు కాబడ్డాయో చాలా క్లియర్గా చాలా క్లారిటీగా. వీటన్నిటికీ మించి నిన్న 2 రోజుల క్రితమే ఆయన 10 సంవత్సరాలు బెయిల్ వార్షికోత్సవాన్ని కూడా 10 ఇయర్స్ బెయిల్ వార్షిక 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని కూడా జరుపుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈవేళ ఈ దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ప్రముఖులు ఏ రకంగా